రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ 53 ఏళ్ల క్రితం 1968లో సెప్టెంబర్ 21న ఇందిరాగాంధీ హయాంలో ఇది ఏర్పాటైంది. ఎంతో మంది భారతదేశపు భద్రత కోసం తమ ప్రాణాలనే పణంగా పెట్టి రా ఏజెంట్స్ గా పనిచేశారు. అయితే వారిలో ఒక వ్యక్తి గురించి మాత్రం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఆయనే రవీంద్ర కౌశిక్. ఈ వీడియోలో ఆయన దేశం కోసం చేసిన త్యాగం, కోల్పోయిన జీవితం గురించి తెలుసుకుందాం. రవీంద్ర కౌశిక్ 1952 ఏప్రిల్ 11న హర్యానాలోని కర్నాల్లో జన్మించారు. ఆయన బాల్యమంతా అక్కడే గడిచింది. ఎస్డి బిహానీ కాలేజీలో బీకాం విద్యని అభ్యసించారు. చిన్నప్పటి నుంచి అతనికి అమితమైన దేశభక్తి ఉంది. అంతేకాదు ఆయనకి నాటకాల్లో కూడా ప్రవేశముంది. లక్నోలో నిర్వహించిన నేషనల్ థియేట్రికల్ ఫెస్టివల్లో ప్రదర్శన కూడా ఇచ్చారు. అయితే తనకున్న దేశభక్తి మూలంగా తన 23వ ఏటనే ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రాలో చేరారు. దానికోసం మానసికంగా శారీరకంగా కావాల్సినంత తర్ఫీదునంతా పొందారు. అయితే తను దేశానికి సేవ చేయాలి అనుకుంటున్నట్టు, రాలో చేరబోతున్నట్టు తన కుటుంబంలో ఏ ఒక్కరికీ చెప్పలేదు. పంజాబ్లో ఉద్యోగంలో చేరడం కోసం వెళ్తున్నట్టు చెప్పి రాలో చేరారు. ఆ రోజుల్లో పాకిస్తాన్ దేశం నుంచి భారతదేశానికి అనేక రకాలుగా ముప్పు పొంచి ఉండేది. దీంతో ఒక స్పై అవసరం అనివార్యమైంది. ఆ రోజుల్లో పాకిస్తాన్కి అండర్ కవర్గా వెళ్లడానికి ఎవరూ ముందుకు రాని సమయంలో తాను వెళతానంటూ ధైర్యంగా ముందుకు వచ్చాడు రవీంద్ర కౌశిక్. ఇక ఆ వెంటనే భారతదేశంలో తనకి ఉన్న ఐడెంటిటీలన్నీ పూర్తిగా తొలగించేశారు అధికారులు. ఇక పాకిస్తాన్ వెళ్లడం కోసం అతడు ఉర్దూ నేర్చుకున్నాడు, మతం మార్చుకున్నాడు, వాళ్ల మతాచారమైన సుంతి కూడా చేయించుకున్నాడు. వారి మత విద్యని కూడా నేర్చుకుని అహ్మద్ షాకీర్ అనే పేరుతో 1975లో పాకిస్తాన్ వెళ్లాడు. పాకిస్తాన్కి అనుమానం రాకుండా ఉండడానికి ముందుగా కరాచీ యూనివర్సిటీలో LLB పూర్తి చేసి ఆ తర్వాత పెద్ద హోదాలో పాకిస్తాన్ ఆర్మీలో చేరాడు. ఇస్లాం మతాన్ని క్షుణ్ణంగా అభ్యసించాడు. ఓ పక్కన పాకిస్తాన్ ఆర్మీలో పనిచేస్తూ, మరో పక్కన మన దేశానికి రా ఏజెంట్గా కూడా పనిచేస్తూ నిత్యం ఎంతో సంఘర్షణకి లోనయ్యేవాడు. పాక్లో ఉన్నప్పుడే స్థానికంగా ఉండే అమానత్ అనే మహిళని వివాహమాడాడు. ఆమె పాక్ ఆర్మీ ఆఫీసర్ కూతురే. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక 1979 నుంచి 1983వ సంవత్సరం వరకు అత్యంత విలువైన సమాచారాన్ని రా మరియు భారతీయ సైనిక దళాలకి పంపించేవాడు. పాకిస్తాన్ భారతదేశాన్ని దొంగదెబ్బ తీయాలి అనుకున్న ప్రతిసారి ముందుగా సమాచారమిచ్చి కాపాడేవాడు. దాదాపు 20,000 మంది భారత జవాన్ల ప్రాణాల్ని తన విలువైన సమాచారంతో కాపాడగలిగాడు. ఇతనికి స్వయాన ఇందిరాగాంధీనే బ్లాక్ టైగర్ అని బిరుదునిచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఇనాయత్ మసీహా అనే మరొక సీక్రెట్ ఏజెంట్ చేసిన తప్పు వల్ల రవీంద్ర కౌశిక్ పాకిస్తాన్ ఆర్మీకి దొరికిపోయాడు. ఇనాయత్ మసీహా బోర్డర్ వద్ద పాకిస్తాన్ ఆర్మీకి దొరికిపోగా ఇంటరోగేషన్లో కౌశిక్ పేరు చెప్పేశాడు. ఇక ఆ తర్వాత రవీంద్ర కౌశిక్ని పాకిస్తాన్ ఆర్మీ తమ ఆధీనంలోకి తీసుకుని అతన్ని అనేక రకాలుగా చిత్రహింసలకి గురిచేసింది. పాకిస్తాన్ జైల్లో రవీంద్ర కౌశిక్ చేతులకి కాళ్ళకి ఉన్న గోళ్లను తీసివేసి రక్తాలు వచ్చే విధంగా సూదులతో గుచ్చుతూ తన మొహం మీద పిడిగుద్దులు గుద్దుతూ పళ్ళని రాళ్లతో పగలగొట్టారు. శరీరంలోని సున్నిత భాగాల్లో చిన్నపాటి ఇనుప శూలాన్ని గుచ్చి నరకం చూపించారు. ఆయన మల విసర్జనాన్ని ఆయన చేతే బలవంతంగా తినిపించినప్పటికీ గొప్ప దేశభక్తుడైన రవీంద్ర కౌశిక్ భారతదేశానికి సంబంధించిన ఏ ఒక్క రహస్యం కూడా బయటపెట్టలేదు. అంతటి వీరుడు ఇతను. తనని మన భారత ప్రభుత్వం ఎప్పటికైనా కాపాడుతుంది అని ఎదురుచూసి చూసి చివరికి క్షయవ్యాధి సోకి 2001 నవంబర్లో మరణించారు. రవీంద్ర కౌశిక్ని న్యూ సెంట్రల్ ముల్తాన్ జైల్ వెనుక భాగంలోనే ఖననం చేశారు. ఇక రవీంద్ర కౌశిక్ గురించి పాకిస్తాన్ ఆర్మీకి రివీల్ చేసిన ఇనాయత్ మసీహా కూడా 50 ఏళ్ల వయసులో 2002 సంవత్సరంలో పాకిస్తాన్ జైల్లోనే మగ్గుతూ ప్రాణాలు విడిచారు. ఇప్పటికీ మనకి తెలియకుండా ఇలాంటి దేశభక్తులు ఎందరో పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతూ ఎన్నో రకాల శిక్షలు అనుభవిస్తూ దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పిస్తూనే ఉన్నారు. రవీంద్ర కౌశిక్ పాకిస్తాన్లోని మియాన్వాలీ జైల్లో ఉన్నప్పుడు తన ఫ్యామిలీకి అనేక ఉత్తరాలు రాశారు. అందులో ఒకటి బయటపడింది. ఆ ఉత్తరంలో క్యా భారత్ జైసే బడే దేశ్ కేలియే కుర్బానీ దేనే వాళ్ళకు యహీ మిల్తాహే అని రాసి ఉంది. అంటే దేశం కోసం త్యాగం చేసేవారికి చివరికి దక్కేది ఇదేనా అని రాశాడు. దీని బట్టి అర్థమవుతుంది తన ఆవేదన ఆఖరి రోజుల్లో ఏ స్థాయికి చేరుకుందాం. దేశం కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టిన వ్యక్తిని ఎందుకు విడిపించుకోలేకపోయామో మనల్ని మనమే ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఇదే ఒక అమెరికా స్పైని పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు పట్టుకుంటే కేవలం 3 రోజుల్లో అతన్ని విడిపించేస్తారు. కానీ
మన భారతీయుడికే ఎందుకిలా? ఈ పాయింట్ కూడా రవీంద్ర కౌశిక్ తాను చనిపోయే 3 రోజుల ముందు రాసిన లెటర్లో ప్రస్తావించడం గమనార్హం. ఇక రవీంద్ర కౌశిక్ చనిపోయాడు అనే వార్త తెలియగానే తన తండ్రి గుండెపోటుతో మరణించారు. ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. అయితే రవీంద్ర కౌశిక్ జైల్లో ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి అతన్ని విడిపించమని అనేక విన్నపాలు చేసింది కౌశిక్ తల్లి అమలాదేవి. కానీ విదేశాంగ మంత్రి, కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రయత్నిస్తున్నాం అనే జవాబు తప్ప ఏం చేయలేకపోయింది. ఇంకొక దారుణమైన విషయం ఏంటి అంటే, రవీంద్ర కౌశిక్ టీబీతో బాధపడుతున్నా మన గవర్నమెంట్ నుంచి ఎలాంటి మెడిసిన్స్ అందలేదు. ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇప్పటిదాకా లేదు. ఇది కూడా లెటర్లో అమలాదేవి ప్రస్తావించారు. దాయాది దేశంలో 26 ఏళ్ళు నరకయాతన అనుభవించి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రవీంద్ర కౌశిక్కి సరైన గౌరవమే లభించిందా అనేది ఇండియన్ గవర్నమెంట్ ఒకసారి ఆలోచించుకోవాలి.